గాంధీజీ కలలుగొన్న గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని మాజీ జెడ్పీటీసీ సభ్యులు జేసీఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య అన్నారు. గురువారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని 3, 4, 21 వార్డుల సచివాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించి లబ్ధిదారులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిశేషయ్య మాట్లాడుతూ జగనన్న సురక్ష పేదలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమమని తెలిపారు. వాలంటీర్లే ప్రజల ఇంటి వద్దకు వెళ్లి ఏ సర్టిఫికేట్ అవసరమో అడిగి నమోదు చేసుకుంటారన్నారు. వాలంటీర్లు వారధులుగా పనిచేస్తూ ఇంటి వద్దకే వచ్చి సర్టిఫికేట్లు అందజేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిని ప్రజలంతా మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనందరెడ్డి, యువనాయకులు నోటి వినయ్ కుమార్ రెడ్డి, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గృహసారథులు తదితరులు పాల్గొన్నారు. చేర్చే బాధ్యత వాళ్ళ మీద పెట్టారు. గతంలో ఈ విధంగా ఎక్కడ కూడా జరగల అలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టి ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి. అందుకని మీరందరూ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకోవాలా, ఆయనకి అండగా ఉండాలా. ముఖ్యంగా మహిళలకు కూడా ఆయన ప్రతి మహిళ లక్షాధికారిగా పనిచేయాలని చెప్పి మహిళల అభ్యున్నతి కోసం, పేద బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన పాటుపడతా ఉన్నారు. ఈరోజు జగనన్న సురక్ష ఈ కార్యక్రమం ద్వారా గతంలో ఈ 11 రకాల సర్టిఫికేట్స్ ఉచితంగా ఇచ్చే విధంగా ఈ వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి ఏ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్, ఇన్కమ్, బర్త్, డెత్, ఏదైనా సరే, ఆధార్ కార్డు, స్ప్లిటింగ్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏదైనా సరే మీ ఇంటికి వచ్చి పేరు తీసుకొని ఈరోజు తక్షణంగా 100% సచివాలయ పరిధిలో ప్రతి ఒక్క పదవులకి ఎలాంటి సమస్య లేకుండా వాళ్ళందరూ ఆనందంగా చిరునవ్వుతూ ఉండాలనే సంకల్పంతో ఈ జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి అందరూ కూడా ఈరోజు దాదాపు 643 సర్టిఫికేట్స్ ని మీకు అందించే విధంగా ఈరోజు కృషి చేస్తున్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం ఎక్కడా లేదు. ఒక ఆఫీస్కి పోతే ఒక సర్టిఫికేట్, 2 సర్టిఫికేట్, 3, 4 సర్టిఫికేట్ రావాలంటే కష్టం. అలాంటిది ఒకేసారి అందరి సమస్యలు తీర్చడానికి ఇలాంటి అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికి ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమం ప్రవేశపెట్టారు. గతంలో ఏ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మన ఇంటికి వచ్చే అవకాశం లేదు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎమ్మెల్యేకి మీరు గడపడకు వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, సమస్యలు తెలుసుకోండి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం వస్తున్నాయా లేదా చూడండి, అవన్నీ తక్షణ కార్యక్రమం ఉంటే చేసేదానికి ప్రతి ఎమ్మెల్యే కూడా ఈరోజు గడప. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రపంచనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిత ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్వని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి.